ఇంకా నేను రవివర్మని తప్ప ఎవరు ఊహించలేము. మేము ఇద్దరం కూడా అనుకుంది ఒకళ్ళే. అది భాష వస్త సర్ప్రైజ్. భాష నేను చేశాం కానీ బ్యూటిఫుల్ పర్ఫెక్ట్. అప్పుడే చెప్పాను భాష నీకు చాలా క్లిక్ అవుతుంది పాత్ర చూడు నువ్వు అన్నాను. ప్రాణం పోసాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ గారు ఒక 50 ఏళ్ళు ట్రావెల్, ఆల్మోస్ట్ 40 ఇయర్స్, 4 సంవత్సరాలు అటు నుంచి ఇంకా యంగ్గా ఉండి ఆ రోజు చేసింది. పేరు పేరున ఇంకెవరన్నా మిస్ అయ్యి ఉంటే నేను వరప్రసాద్ గారు, ఆయన రియల్ లైఫ్లో కూడా నాకు లాయరు. నా ఇష్యూస్ కూడా కొన్ని మైసూర్ బెంగళూరు జరిగినప్పుడు హీ డెల్ట్, హీ వాజ్ దేర్ విత్ మీ, విత్ అలాంగ్ విత్ అదర్ మా మెంబర్స్. హీ కేమ్ ఫార్వర్డ్, ఫాట్ విత్ మీ. ఈజ్ అ కరేజ్, ఈజ్ అ గుడ్ బ్రదర్ టు మీ. అండ్ ఇవాళ ఈ యొక్క సందర్భంలో, 50 ఇయర్స్ సందర్భంలో భారతదేశం ఫ్లాగ్ కప్పి నాకు ఈ యొక్క మెమెంటోని, సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్స్ అందించిన వరప్రసాద్ గారు ఒక మెమరీలో ఉండిపోతారు. థ్యాంక్ యూ. పేరు పేరున వస్తారు వాళ్ళకి లాస్ట్ అని చెప్తారు. శరత్ బాబు గారు నాకు కోకిల నుంచి మంచి ఫ్రెండ్ అండి, అందుకే లాస్ట్లో చెప్పాలనుకున్నది కలపకుండా. లాస్ట్ ఈ సినిమాకి ఫోన్ చేసి ఇద్దరినే అనుకున్నాం, శరత్ బాబు జయసుధ గారి క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ అని. కరెక్ట్ వాళ్ళు అక్సెప్ట్ చేస్తే ఎవరు నో అన్న, మేము చేస్తున్నాం విజయకృష్ణ మూవీస్ 50 ఇయర్స్ చేస్తున్నాం, కథ తర్వాత విందామన్నారు. అంత ధైర్యంగా ముందుకు వచ్చారు. లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు లాస్ట్ శరత్ బాబు గారిని చెప్పింది, టేక్ కేర్ ఆఫ్ పవిత్ర, వెల్ షీస్ అ నైస్ పర్సన్, బీ హ్యాపీ అని వెళ్ళాడండి. ఆ లాస్ట్లో అక్కడ చూశాను ఫిల్మ్, నిజంగా నా మనసు కదిలిపోయింది ఆ రోజు అయితే. ఆ నవ్వు, ఆ దర్పం, ఆ పర్సనాలిటీ, వి మిస్సింగ్. జయసుధ గారు మా అక్క అవుతుంది. 12 కాపురంలో మేము బయలుదేరాం, ఇటు మళ్ళీపెళ్ళి వరకు కలిసి ట్రావెల్ అయ్యాం. నా పక్కన ఎప్పుడు ఒక అమ్మగారు నిలబడుతుంది. ఆమె ఈ క్యారెక్టర్ చేయడం అనేది ఈ సినిమాకి నెక్స్ట్ ఎలివేషన్ వచ్చింది, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. ఇవన్నీ కాస్టింగ్. సో ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను నేను. 50 ఇయర్స్ సెలబ్రేషన్ ఇంకా జరుగుతుంది. అంటే సెలబ్రేషన్ అంటే నాకు సన్మానాలు కాదు, మీరు చూస్తారు. ఫ్యాన్స్కి ఐ వాంట్ టు సపోర్ట్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్యాన్స్ హు ఆర్ సఫరింగ్. ఆ రోజే డిక్లేర్ చేశాం, వీఆర్ అడాప్టింగ్ ప్యాసివ్ అడాప్షన్ ఒక అమ్మాయినని. కళాకారులకి, మా మెంబర్స్కి, ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి సమస్య ఉన్నా నాకు తలుపుకోవచ్చు. ఎందుకంటే నేను సినిమాలు అందుకోవడం కాదు, సినిమాలను అందించాలి, సినిమాలో ఉన్నాన వాళ్ళని నేను రక్షించుకోవాలి. ఇది సినిమా కుటుంబంలో నేను పెరిగిన బాధ్యత, నేను మా ఇంట్లో చూసిన బాధ్యత. పేరు పేరున ఒక్కొక్కరి బాలరెడ్డి గురించి చెప్పాలి. ఈ ఫోటోగ్రఫీ అనేది, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, ఈ మూడు ప్రాణాలండి. రాజుగారు మ్యాక్సిమం లైఫ్ ఇచ్చారు, అంతే టైం ఇచ్చాం, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఫైనల్గా లాస్ట్ ప్రెస్కి నేను నిజంగా థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే ఈ సినిమా సెన్సార్కి వెళ్ళినప్పుడు నేను కింద కూర్చున్నాను, ఇక్కడే బయటికి వెళ్ళడానికి నోరు ఎండిపోయింది నాకు, కోక్ క్యాన్ పట్టు కూర్చున్నాను. రాజుగారు వెళ్ళారు, వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ రాలేదు సార్, ఒకసారి బయటికి రండి అంటే నోరు ఎండిపోయింది నాకు. అంటే నేను చాలా రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్ తీశాను, బట్ వాట్ ఈస్ ద సెన్స్ ఆర్ యాంగిల్ అని. వెళ్ళినప్పుడు సచ్ అ రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్ యువర్ మేడ్ అండి, వీఆర్ గివింగ్ ఎ క్లీన్ యూఏ సర్టిఫికేట్ అని ఇచ్చినప్పుడు మరొకసారి నా కళ్ళలో నీళ్ళు వచ్చింది, ఒక మంచి సినిమా తీసామని. ఎందుకంటే దట్ ఈస్ ద గ్రేట్ డిపార్ట్మెంట్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇదే ప్రసాద్లో జరిగింది నిజంగా. ఫైనల్గా సినిమాని ప్రమోట్ చేయడం అనేది ఈ రోజుల్లో కత్తి మీద సాం అయిపోయింది, ఎప్పుడు అంతే. బట్ పోగా పోగా సోషల్ మీడియా పెరగ్గా, పబ్లిక్ టాక్ పెరగ్గా, కెమెరాస్ ఉండగా ఎవరేం మాట్లాడతారో తెలియదు. కానీ మీడియా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని, నా కోసం కాదు ఇంకోటి కోసం కాదు, ఇందాక చెప్పినట్టు కొన్ని వెబ్సైట్స్ కానీ కొన్ని టీవీ ఛానల్స్ చాలా యుద్ధాలు చేశాం, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దమ్ముంది, వయసు ఉంది, యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓల్డ్ ఏజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 70, వీఆర్ ఇన్ మిడిల్ ఏజ్, యూఆర్ స్ట్రాంగ్. ఆల్ అవర్ హీరోస్ ఆర్ స్ట్రాంగ్. ఇట్ ఇస్ నాట్ ద ఏజ్, ఇట్ ఈస్ ద రేజ్ ఇన్సైడ్. వీఆర్ కరేజియస్, వీ విల్ మేక్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్. లాస్ట్గా ఒకటే మాట అండి,
కొంతమంది అడిగారు దీని తర్వాత హీరో పాత్రలు చేస్తారంటే నవ్వు వచ్చింది. నేను ఫస్ట్ చేయడమే యాక్టర్ అవ్వాలనుకున్నా, అప్పుడు హీరో పాత్రలు తప్ప కుదరదు. ఒక పాయింట్లో కట్ చేసి ఆ క్యారెక్టర్ యాక్టర్స్ రోల్లో చాలా ఎస్వి రంగారావు గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. కొంత కమలాసన్ గారు కూడా ఐ ఫాలో వాళ్ళ వాళ్ళ టెక్నిక్స్, నజీరుద్దీన్ షా గారు. కానీ ఎస్వి రంగారావు గారిలో అన్ని పాత్రలు చేయాలనే సెకండ్ ఇన్నింగ్స్లో నేను దిగాను. ఇండస్ట్రీకి థ్యాంక్స్ అండి, పేరు పేరున మరొకసారి నా డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్ అందరి పదాభివందనాలు చేస్తున్నాను అండి, మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా. 10 ఏళ్ళ ట్రావెల్ మళ్ళీ యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నన్ను మళ్ళీ నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళింది. ఇవాళ వేరే భాషల నుంచి సినిమాలు వస్తున్నాయి, హిందీ నుంచి, తమిళ్ నుంచి మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇంకా 2 లీడ్ రోల్స్ చేస్తున్నాను ఇప్పుడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎటువంటి రోల్ వచ్చినా నేను అస్సలు ఆలోచించకుండా, ఏ ఛాలెంజింగ్ రోజన్నా నా లైఫ్ లాంగ్, హీరో అనేది కూడా పాత్రే, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎటువంటి రోల్ వచ్చినా నా లైఫ్ లాంగ్ నా ఊపిరి సెట్లోనే పోవాలనుకుంటున్నాను. ఒక షూటింగ్లో ఎక్స్పైర్ అవ్వడం కంటే ఇంకా గొప్ప ఆనందం నాకు లేదు. కాబట్టి అలాంటి లైఫ్ నేను కోరుకుంటాను. నేను బతికున్నంత కాలం యాక్టింగే చేస్తా, సినిమాల అవకాశం మంచి సబ్జెక్టులు ఉన్నప్పుడు తీస్తా. లాస్ట్ సోషల్ సర్వీస్ ఎప్పుడు ఎవరికి కావాలని నేను ఉంటా. ఈ మూడే నేను ఇంత మంచి సందర్భంలో మీకు చెప్పదలు.